చూడు మేడం మేమకు ఇబ్బంది ఉన్నది మేము గరీబ్ బతుకులం అయ్యి అని చెప్పి అంటే మీరు రిపోర్ట్స్ తీసుకొని రాని అంటే దేవేందర్ రెడ్డి హాస్పిటల్లో ఇవి పెట్టిన మా నవీనే ఇవి పెట్టిండు అయినా మా వాళ్ళలో నవీన్ ఉంటాడు మా నవీనే ఇవిపించి తోలేసిండు ఏం లేదని చెప్పిండు సర్దికి అట్లా అవుతుంది అని చెప్పిండు అంటే నాకేం చెయ్యలేదు మంచిగా ఉండమన్నా నేను మరి రెండు రోజులు ఉంచుకుంటూ ఉండమ్మంటే మేడంలు పనిష్మెంట్ ఇస్తారు మళ్ళీ అదేం ఫైన్ వేస్తున్నారమ్మా ఎందుకమ్మా నువ్వు కట్టవమ్మా అని అన్నది. 18th రోజు ఓపెన్ అయితే నేను అన్న ఇయ్యలనే చాలా అయింది కదమ్మా నువ్వు కట్టవమ్మా అన్నది అని అన్నది నాకే రిమార్క్ వేయలేరు వాళ్ళు ఏంటో మా మధ్యలో ఫ్రెండ్ జనవరి నాడు ఫోన్ చేసింది వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళ నాన్న తిండమంటే మంచిగా ఉన్నా అన్నది మొన్న కూడా చేసింది మేడం పోతే అంటే ఏమైందమ్మంటే ఏం కాలేదు అన్నది ఏం కాలేదంటే సరే అమ్మ అన్న మేడం మరి ఒక ఫోటో దించి పంప అన్న అన్న బిడ్డ నాతోటి మాట్లాడింది కదా అన్న నైటే ఫోటో పంపించింది అంతే నాకు ఏమి స్కూల్కి ఎంత చేసింది బోను పొద్దున్న 8 గంటలకు వేసింది ఫోను ఆమెకు బీపీ డౌన్ అయింది చక్కెర వచ్చినట్టు ఉన్నది కళ్ళు ముట్లేస్తుంది చూపించినాము నువ్వు హాస్పిటల్ రామ్మా ఇది రా అంటే సరే అన్న మళ్ళీ ఫోన్ చేసింది మేము హాస్పిటల్ తీసుకొస్తున్నాము నువ్వు అంటే ఏమైంది మేడం అంటే ఏం కాలేదు తీసుకొస్తున్నాము నువ్వు రా అంటే సరే మేడం వస్తుంటే మీరు ముందటి రిపోర్ట్లు ఉన్నట్టే ఏం ఆమెకి ఏమి ఉన్నదని రిపోర్ట్స్ తీసుకురాలి ఏం లేవంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నదంటే అది చిన్న పేపరే కదా అది వాటికి మందులే రాసి ఇచ్చిండే ఏం లేదు అదే అంటే అది తీసుకొని రా అంటే సరే నేను మధ్యలోకి వచ్చిన మేడం అంటే సరే ఎంతసేపు కాదు నువ్వు తీసుకొని రా అని అంటే మళ్ళీ రిటర్న్ పోయి అవి తీసుకొని వచ్చేసరికంటే నా బిడ్డను దాస పెట్టేసిండ్రు ఈడికి వచ్చేసరికంటే అయిపోయింది. నేను ఇప్పుడే ఊచినా నాకు లోలు చెప్పిన టీచర్ వాళ్ళు